నువ్వు గెలవడం నేర్చుకో. ముందు ఏది ఉండాలి అంటే నీ బలహీనత ఏమిటో నువ్వు గుర్తెరుగు. ఇంకొకళ్ళు చెప్తారు, తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, గురువు చెప్తాడు, సమాజంలో పెద్దలు చెప్తారు, కోప్పడకు. నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకుని అది అధిగమించే ప్రయత్నం చేయి. ఈ బలహీనత నాకు ఉండకూడదు, ఇది ఒక్కటి ఉంటే ప్రమాదము సుమా. కష్టపడి తెచ్చుకున్న ఎటినీళ్ళు బిందికి కన్నం ఉంటే ఏం ప్రయోజనం? తెల్లవారి తాగడానికి ఉంటాయా? సో కొండలు కారిపోతాయి. బలహీనతలు ఏ ఉన్నాయో ఆ బలహీనతలను నిన్ను నువ్వే పరిశీలించుకో. ఇవి ఉండొచ్చా? మనుష్య జన్మనెత్తి నాకు ఎందుకు ఈ బలహీనతలు? ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడో అప్పుడు నేను వీటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయకపోతే, నేను వీటిని అరికట్టలేకపోతే, నేను వీటి నుంచి విడుదల పొందలేకపోతే ఇంకా ఏం ప్రయోజనం అసలు? ఇలాగే పెరిగి పెద్దవాడినైపోయా, భర్తనైపోయా, తండ్రినైపోయా, తాతనైపోతా, ముత్తాతనైపోతా, నా బలహీనతలు మాత్రం బలహీనతలే, ఏమిటి ప్రయోజనం? ఒక్క బలహీనత సాధన చేసి దాటే అననానికి ఉన్నదా అన్నది ప్రయత్నం ఉండాలి. ధర్మరాజా, నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకునేది గెలిచే ప్రయత్నం చేయి, అది గొప్ప జీవితంలో. కాబట్టి విజితాత్మత్వము శాంతియు, ఇది అంత తేలిక మాట కాదు సుమండి. ప్రశాంతంగా ఉండగలగడం, శాంతమూలేక సౌఖ్యమూలీదు సారసదలనయన. ప్రశాంతంగా మనిషి లోపల ఉండగలగడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ప్రశాంతతని పాడు చేయగలిగినవేవి కామము క్రోధము. అయితే ఈ రెండు లేకుండా ఉండడం ఎలా కుదురుతుంది అంటే, ఎంతసేపు అవి నిన్ను పట్టేసుకోవడం కాదు, నువ్వు పట్టుకుని వదిలేసే స్థితి నువ్వు తెచ్చుకోగలగాలి. నేను ఎంతసేపు కావాలంటే అంతసేపే కోపం నా దగ్గర ఉండాలి, నేను వదిలేయాలనుకున్నప్పుడు కోపం వదిలేయగలగాలి. హరి ఓం అంటే అక్కడతో అది వదిలేసి మళ్ళీ మామూలు అయిపోవాలి. అలా ప్రయత్నం చేసి సాధించగలిగితే నీ ప్రశాంతత చెడిపోదు, నువ్వు ఎప్పుడూ ప్రశాంతత ఎందు ఉంటావు. లేకపోతే ఏమవుతుందంటే అది నీ రూపాన్ని మార్చేస్తుంది. ఆ ప్రశాంతంగా ఉందామనుకున్నవాడు ఉండగలడన్న నమ్మకం ఉండదు. ఆ ప్రశాంతత చెడిపోయిందనుకోండి, ఉద్రేకం పెరిగిపోయిందనుకోండి, అదే రాక్షసత్వానికి కారణమైపోతుంది. కాబట్టి ప్రశాంతముగా ఉండుట అనేటటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి. శాంతికి ప్రధానమైన కారణం ఏదో తెలుసా? శాంతికి ప్రధాన కారణం ఈశ్వర భక్తి. ఈశ్వర భక్తి శాంతికి కారణమవుతుంది. చాలామంది భక్తి మౌఢ్యము అనుకుంటారు, కాదు, భక్తి ప్రశాంతతకు కారణమవుతుంది. ఎందుకో తెలుసా? మీరు ఒక్క రూపాయి సంపాదించలేదు, మీ భవిష్యత్తు గురించి మీకు బెంగలేదా అని ఒక వ్యక్తి అడిగాడు అనుకోండి, ఆయన ధైర్యం ఏమిటో తెలుసా? భవిష్యత్తులో లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం నాకు ఈశ్వరుడు ఇవ్వడు, నేను ఆయన్ని నమ్ముకు బ్రతుకుతున్నాను. ఒకవేళ అవసరమైతే ఆయన వస్తువుకి కావలసినది ఆయన సమకూర్చుతాడు, అది ధైర్యం. అందుకు ప్రశాంతంగా ఉంటాడు. ఎంత సంపాదించి ప్రశాంతంగా ఉంటావు, అంతకన్నా అవసరం రాదని ఎలా అనుకుంటావు? రెండు, నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం వల్ల ప్రశాంతం. నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం నీ చేతుల్లో ఉందా? ఉన్నవి జారిపోకుండా ఉండాలి, రావలసినవి వేళ పట్టున రావాలి. ఈ రెండే ప్రశాంతతకి కారణం. కొడుకు పెళ్లి చేశాడు, మనవలు పుడితే కదూ ప్రశాంతత, పుట్టకపోతే అశాంతేనా? వేళ పట్టున రావలసినవి రావాలి, శాంతి. ఏది రాకూడదో అది రాకుండా ఉండాలి, అది శాంతి. అవి నేను చెప్పడం ఎందుకు మీకు తెలియవా? ఏది రాకూడదో అది అకాల మృత్యు రాకుండా ఉండాలి, అది శాంతి. అయితే ఏవి రావాలో అవి వచ్చేటట్టు చేసుకోగలిగిన శక్తి నా ఎందు ఉంటుందా? ఏది రాకూడదో అది ఆపగలిగిన శక్తి నా ఎందు ఉంటుందా? మరి తలుచుకుని బెంగపడిపోతే అశాంతి తప్ప శాంతి మిగులుతుందా? నేను వాడిని నమ్మి ఉండగా నన్ను వాడు ఎందుకు అలా చేస్తాడు అంటే మౌఢ్యమా కాదు ధర్మము. ఈశ్వరుడు అంటే ధర్మము. నేను ధార్మికంగా బ్రతికినప్పుడు నాకు ఎందుకు వస్తుందా ఆపద అన్నది శాంతికి కారణము. నేను నిర్మోహమాటంగా నిర్భయంగా ఒక ఫైల్ మీద సంతకం పెట్టగలను. ఎందుకు పెట్టగలను? ధర్మానికి కట్టుబడి పెట్టా, నేను ధార్మికంగా పెట్టాను కాబట్టి ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు భక్తి ధైర్యమునకు కారణం. నేను తప్పు పని చేయడానికి భయపడతా, అంటే నేనని కాదు, ఒక ఉదాహరణ చెప్తున్నాను, నా గురించి చెప్పుకుంటున్నానని మీరు అనుకునేరు పొరపాటు. ఒక తప్పు పని చేయడానికి భయపడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు?
భగవంతుడు ఉన్నాడు, వాడు చూస్తాడు. వాడు శిక్ష వేస్తే అమ్మో నీ తట్టుకోలేను నాకొద్దు, ఇప్పుడు ఆ భయానికి తప్పు చేయడు, ఇప్పుడు వాడు ఉన్నాడన్న ధైర్యానికి తాను చెయ్యవలసిన దాన్ని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు భగవద్భక్తి మౌఢ్యమా, భగవద్భక్తి ప్రశాంతతకు కారణమా? భగవద్భక్తి ప్రశాంతతకు కారణం, భగవద్భక్తి సమాజ హితమునకు కారణం, భగవద్భక్తి ఎవడి పనివాడు రాగద్వేషాలు లేకుండా చెయ్యడానికి కారణం. భగవద్భక్తి లంచగొండితనానికి విరుగుడు, భగవద్భక్తి అవినీతికి విరుగుడు, భగవద్భక్తి బంధుప్రీతికి విరుగుడు, భగవద్భక్తి ఆశ్రిత పక్షపాతానికి విరుగుడు, భగవద్భక్తి ప్రతివాడి ప్రశాంతతకు కారణం. అసలు ఆ భక్తి ఉండబట్టి కదండి పక్కవాడి బాధ తన బాధ అనుకుంటాడు, ఆయన బాధ నా బాధ ఎందుకు అనుకోవాలి, ఆయనకి నాకు ఏమిటి అనుబంధం? అనుబంధం ఉంటే కదా ఆ బాధ నా బాధ అనుకోవడం. అంటే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాచ స్వదేశో భవనత్రయం, ఆయన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, మేము అన్నదమ్ములం. కాబట్టి ఆయన బాధ నా బాధ కాదు, నా బాధ ఆయన బాధ కాదు, అప్పుడు కదూ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ శాంతియు తప్ప శాంతంగా ఉండాలండి, శాంతంగా ఉండాలండి, శాంతంగా ఉండాలండి అని ఏమిటి దిక్కుమాల కూడా అంటాడు. శాంతంగా ఉండాలంటే శాంతి రాదు, శాంతి రావడానికి కారణము భగవద్భక్తి, అది మౌఢ్యము కాదు. అది శాస్త్రీయమైన కోణంలో విచారణ చేసిన నాడు నువ్వు ఎందుకు పట్టుకోవాలో నీకు అర్థం అవుతుంది. కాబట్టి దాంతియు విజితాత్మత్వము శాంతియు అలా ఉండగలిగినటువంటి ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ ప్రజలకి కూడా అదే అలవాటు పడుతుంది. ఇవే లక్షణాలన్నీ ప్రజలకి కూడా వస్తాయి. ప్రభువు ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటాడు, ప్రభువు ధర్మం కొరకు భయపడుతూ ఉంటాడు. ప్రజలందరూ ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటారు, ధర్మ వ్యతిరేకంగా ఉండడానికి భయపడుతూ ఉంటారు. అప్పుడు సమాజం ప్రశాంతంగా కాకుండా ఇంకోలా ఎందుకు ఉంటుంది? భక్తిగా ఉండమంటే ఎందుకు గుండెలు బాదుకోవడం? భక్తి అంటే మౌఢ్యంగా ఉండమనే, అలా ఉండమని ఎవరు చెప్పారు? భక్తి అంటే శాస్త్రీయమైన కోణంలో ధార్మికంగా బ్రతకమని. అందుకని మౌఢ్యాన్ని భక్తిలోకి ఎందుకు తీసుకొచ్చి మాట్లాడతాం అసలు? కాబట్టి శాంతియు శీలంబు కలుగు, శీలంబు శీలము కలిగినటువంటి వాడై ప్రభు ఉంటే ప్రజలందరికీ కూడా శీలము అలవాటు పడుతుంది. శీలమంటే నడవడి, ప్రవర్తన. తెలిసుండడం ఒకెత్తు, తెలిసున్నదాన్ని ఆచరించడం ఒకెత్తు. ఎన్ని తెలిసుండనివ్వండి, అందులో ఏ ఒక్క విషయాన్ని ఆచరణలోకి తీసుకురాడనుకోండి, ఏమిటి ఉపయోగం? కాపాడుతుందా అది? చాలా తెలుసు, ఆచరించింది లేదు, కాపాడుతుందా? కాపాడదు. ఆచరించినది ఉన్నది కాపాడుతుంది. 10 తలకాయలు ఉన్నాయి రావణాసురుడికి, ఆయన తెలియంది ఏం లేదు, ఆయనకి వేదం ఘనా జటా తెలుసు, ఎన్నో శాస్త్రముల యందు ప్రవీణుడు, సంగీతం దగ్గర నుంచి ఇన్ని ఉన్నాయి. రక్షింపబడ్డా? ఇదే చెప్పింది సీతమ్మ సుందరకాండలో, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అంది. ఒరే ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా వినవా, నీకే తెలియదా, ఎందుకు రాను ఆచరించవు, ఎందుకు ధర్మాన్ని పట్టుకోవు అని అడిగింది. 10 తలలు ఉన్నాయి, ధర్మాన్ని పట్టుకోలేకపోయిన వాడు నిలబడగలిగాడా? నిలబడలేకపోయాడు. ఒక్క తలకాయ ఉన్నవాడు రామచంద్రమూర్తి. ధర్మాన్ని పట్టుకున్నాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడి చేతిలో ధర్మాన్ని పట్టుకోని వాడి 10 తలలు తెగిపోయాయా లేదా? తెగిపోయి తీరుతా అంతే. నీకెంత తెలుసు కాదు, ఎంత ఆచరిస్తావు ప్రధానం. ఆచరణలోకి రావాలి. ఏదైనా తెలుసుకున్న విషయం, మంచి విషయం 10 మంది కోసం బ్రతకడం దాంతి శాంతి, తన లోపమును తాను తెలుసుకోవడం, అధిగమించేటటువంటి ప్రయత్నం చెయ్యడం, పెద్దల యొక్క జీవిత చరిత్రలు చదువుకోవడం, ఇవన్నీ దేనికి పనికొస్తాయి? ఆచరణాత్మకమైనప్పుడు, ఆచరణలోకి తెచ్చుకునేటప్పుడు కొన్ని కొన్ని ఉత్థాన పతనములు ఉంటాయి. ఎంత కోపం తగ్గించుకుందామన్నా కోపం వస్తుంది, అప్పుడు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. చూసావా మళ్ళీ పడిపోయాను, చూసావా మళ్ళీ నోరు జారిపోయాను, చూసావా మళ్ళీ తప్పుగా అన్నాను. కాబట్టి వద్దు, నేను ఇంకా బాగా ఉంచుకోవాలి, నేను ఇంకా బాగా నిలబడాలి. ఇది ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంత బాగా ఒకనాడు వర్ధిల్లగలుగుతాడు. మెల్లి ఇప్పుడు విగ్రహం రాతిలోంచి ఒక్క దెబ్బకు వస్తుందండి, చక్కగా 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 విగ్రహం వస్తుంది. కొబ్బరి బండంలోంచి కొబ్బరికాయ ఒక్కసారి వస్తుందా?
గుణపం పెట్టి కన్నం పెట్టాలి, గుణపాన్ని తిప్పి పాతాలి, కొబ్బరి బొండం వేసి కొట్టాలి, పీచు ఒక్కొక్క ఆ శిఖ వైపు పట్టుకుని ముక్క ముక్కలుగా లాగాలి, పైన ఉన్న పీచంతా తీసేయాలి, ఆ పైన ఉన్న శిఖ ఒక్కటి మిగల్చాలి, రాతికేసి కొట్టాలి, రెండు ముక్కలు అవ్వాలి, కోరం అందులో పెట్టాలి, గిరగిర తిప్పి తురవాలి, పైకి తీయాలి, రోట్లో వెయ్యాలి, చింతపండుతో కలిసి రుబ్బాలి, అప్పుడు పచ్చడి వచ్చింది. ఇన్ని దెబ్బలు తింటే పచ్చడైంది, నోటి నాలుగ మీద పెట్టుకుని అబ్బా చాలా బాగుంది అండం తేలిక, కానీ అది ఇన్ని దెబ్బలు తింటే రుచినిచ్చింది. ఆచరణలో ఎన్నో ఇక్లభ్యాలు ఉంటాయి, కానీ బెగ్గపెట్టుకోకు. రాటు తేలుతో తింటున్న కొబ్బరి పచ్చడి పాఠం చెప్పట్లా, నువ్వు చూస్తున్న విగ్రహాలు నీకు పాఠం చెప్పట్లా, నువ్వు వేసుకున్న నగ చెప్పట్లా. బంగారం ఎంత అగ్ని ఎంతో తప్తమైతే హారమైంది, పెట్టుకున్న ఉంగరం అయింది. కాబట్టి సాధన చేస్తున్నప్పుడు ఎత్తుపల్లాలు వస్తాయి, ఊంచుకు నిలబడు. ఆ ఊంచుకు నిలబడడం మళ్ళీ 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 సాధన చేస్తుంటే ఒకనాడు వన్నెకిక్కుతాం. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడు జీవితంలో, అన్ని దిక్కులు తిరిగాడు మహానుభావుడు తపస్సులో, ఎన్ని మాటలు తపస్సు జారిపోయింది కామక్రోధాలకి, అయినా ఊంచుకుని బ్రహ్మర్షి అయ్యాడా లేదా ఒకనాడు? ఎందుకు వచ్చాయి కావ్యాలు పురాణాలు? మనిషి మనిషిగా బ్రతకడం నేర్పడానికి వచ్చాయి. అది చెప్తున్నాడు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని. ఇలా చెప్పగలిగిన వాడు లేడురా అనే కృష్ణ పరమాత్మ చెప్పించాడు లోకం కోసం. సమాజ వికసనానికి కృష్ణుడికన్నా భీష్ముడికన్నా పాటుపడిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్లే ఆదర్శమూర్తులు. కాబట్టి శీలంబు ఆ నడవడి లేకపోతే ఇన్ని తెలుసున్నవాడైనా గౌరవించరు సుమా. రాముడు అయోధ్యకాండలో రామాయణంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కులీనమ కులీనం వా వీరం పురుషమానినం చరిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. కులీనమ కులీనం వా, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత గొప్ప ఇంట్లో పుట్టాడు, ఇవన్నీ కాదు చూసేది. అలాగే వీరం పురుషమానినం, ఆయన ఎంత బాగా యుద్ధం చేయగలడు, ఎంత పరాక్రమం ఉన్నవాడు, ఎంత ధనుర్వేదం వచ్చు, ఎంత చదువుకున్నాడు, ఇవి చూడరు ఒక మనిషిని గౌరవించేటప్పుడు. చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన నడవడిలో దోషాలు ఎలా దిద్దుకుంటూ ఉంటాడు, ఆయన వృద్ధిలోకి రావడానికి ఎంత కష్టపడుతూ ఉంటాడు, ఎంత ఆచరణాత్మకమైనటువంటి జీవితమును కలిగి ఉన్నాడు, దీన్ని ప్రధానం చేసుకుంటారు. శుచిం వా ఇది వా శుచిం, ఆయన మంచి నడవడి కలిగిన వాడే అని చెప్పాలి అంటే జీవితంలో ఆచరణ చేస్తున్నవాడేనా, అలా బ్రతుకుతున్నవాడేనా అది చూస్తారు. అలా బ్రతకనప్పుడు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎక్కడ పుట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని మాట్లాడినా నిరర్థకములే, రాముడు తీర్పు చెప్పాడు. కాబట్టి కులీనవ కులీనం వా వీరం పురుషమానినం చరిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. కాబట్టి శీలము ఆచరణ ప్రవర్తన ఇది చాలా చాలా ప్రధానము సుమా. ఆ ప్రవర్తన చేత కానినాడు, ఆచారము చేత కానినాడు మనిషి గౌరవమును పొందడు. కాబట్టి ఆ శీలంబుకలకు జగదీశుడు శ్రీమంతుండై యశస్వియునై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ. ప్రత్యేకించి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు యందు ఇటువంటి గుణములు ఉంటే ధర్మరాజా ప్రజలకి కూడా చాలా తేలికగా అలవాటైపోతాయి. ఎందుకని అంటే మనని పరిపాలించే ప్రభువు ఇటువంటి సుగుణములు కలిగిన వాడు. మనం కూడా ఆయన బాటలో నడవద్దు, యథారాజా తథా ప్రజా. ఆయన అధర్మమును అంగీకరించాడు కాబట్టి మనం కూడా అధర్మం జోలికి వెళ్ళద్దు. ఆయన ఎంత ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నాడు, మనం అలా ధర్మాన్ని నమ్మి బ్రతుకుదాం. ఆదర్శవంతుడై ముందు రాజు ఉండాలి అని చెప్తూ, అలా ఎవరుండగలుగుతాడో అటువంటి వాడు జగతీశుడు శ్రీమంతుడు, చక్కగా ఐశ్వర్యవంతుడై యశస్వియునై అపారమైన కీర్తి సంపాదించుకున్నవాడై ఎంత సౌఖ్యంబు పొందు నిభపురనాథ, ఎంత సౌఖ్యాన్నైనా పొందుతాడు.